హలో ఆల్, మన వీడియోకి కింద ఫ్రీక్వెంట్గా ఉన్న క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో కొన్ని క్వశ్చన్స్ అయితే నేను పిక్ చేసుకున్నాను ఫ్రీక్వెంట్గా వచ్చినవి, వాటికి నేనైతే ఆన్సర్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను అనమాట. సో లెట్స్ గో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, బేబీకి వాటర్ హీట్ చేయడం హీటర్తోనైనా స్టవ్ పైన పెట్టాలా? సో బేబీకి వాటర్ అన్నది మనం హీటర్తో అయినా హీట్ చేయొచ్చు, లేదంటే వాటర్ స్టవ్ మీద అయినా పెట్టుకొని హీట్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో ఏంటి అంటే గ్రీజర్స్ యూస్ చేస్తున్నారు, అన్నీ యూస్ చేస్తున్నారు. సో మనం వాటర్ హీట్ చేస్తున్నాం, అది ఎలక్ట్రిసిటీ యూస్ చేసి హీట్ చేస్తున్నామా లేదంటే స్టవ్ పెట్టి హీట్ చేస్తున్నామా అన్నది కంప్లీట్లీ అవర్ విష్. బట్ దానివల్ల బేబీ స్కిన్ టోన్ అయితే బ్లాక్ అవుతుంది అనడం తప్పండి. సో మనం ఏదైనా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఎంత హీట్ వాటర్ పోయాలా లేదంటే కూల్ వాటర్ కూడా బేబీకి పోయొచ్చా అంటే, సో రిమెంబర్ వన్ థింగ్, చాలామంది ఈవెన్ ఇప్పుడు మనకి మామూలుగా ప్రీవియస్లో మన పెద్దలు కూడా మనకు చేసింది ఏంటంటే, ఎక్కువగా వేడి వాటర్ పోస్తే కనుక తొందరగా బేబీస్ నిద్రపోతారు అండ్ ఇప్పుడు శాంతంగా నిద్రపోతారు అని చెప్పేసి. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ లైక్, మనం వేడి వాటర్ అసలు బేబీకి పోయొద్దు. బికాస్ ఎందుకంటే బేబీ స్కిన్ అనేది చాలా రెడ్ అయిపోతుంది అండ్ ఈవెన్ ఇట్ మే కాజ్ ఫర్ బర్నింగ్ యాజ్ వెల్, సెన్సిటివ్ స్కిన్ ఉంటే. సో మనం జస్ట్ ఇలా హీట్ ఉండద్దు, కూల్ ఉండద్దు, ఇట్ షుడ్ బి ఎ వార్మ్ వాటర్ మనం బేబీకి పోయొచ్చు అనమాట. అండ్ అగైన్ ఇది వింటర్ కాబట్టి 2 to 3 minutes బేబీ బాత్ని లాస్ట్ చేయండి, లేకపోతే స్కిన్ పగలడం ఎక్కువ అవుతుంది బేబీకి. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, బేబీ ఫుడ్ తినడం లేదక్క, సరిగ్గా రైస్ అస్సలు ముట్టట్లేదు, ఏం చేయాలి? సో నేను దీనికి ఒక్క విషయం చెప్తానండి, రైస్ తింటేనే బేబీ ఎనర్జీగా ఉంటుందా? రైస్ తినకపోతే బేబీ ఎనర్జీగా ఉండదా? వాళ్ళకు ఏది ఇష్టమైతే అది ఫుడ్ పెట్టండి, రైసే తినాలి బేబీ ఖచ్చితంగా. ఇది మన పద్ధతి, సి మనం ఇంట్లో రైస్ తింటాం, సో బేబీకి కూడా రైస్ తినాలి ఖచ్చితంగా అని చూస్తాం. సపోజ్ ఇప్పుడు మీరు ఒకవేళ వెజిటేరియన్ అనుకోండి, చికెన్ తెచ్చి మీ ముందు పెడతాం, మీరు తింటారా? లేదు. సో అదర్వైజ్ సి మనకు ఒక ఇప్పుడు ఇష్టం లేదు, మనం అన్ని కూరగాయలు తింటాము బట్ కొన్ని కూరగాయలు ఇప్పుడు గుమ్మడికాయ, ఇప్పుడు సపోజ్ నాకు పర్సనల్గా సొరకాయ కూర ఇష్టం లేదు, సో నాకు సొరకాయ తెచ్చి పెడితే నేను తింటానా? లేదు కదా. సో ఇష్టం లేకుండానే తింటాను. అలాగే బేబీస్కి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి, వాటిని మీరు కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి. బేబీ అన్నం తినకపోతే ఏమవుతుందండి? దాని రీప్లేస్మెంట్ ఏది బేబీ ఎక్కువ తింటుందో అదే పెట్టండి. అన్నం తింటేనే బేబీ ఎనర్జీగా ఉంటారు, అన్నం తినకపోతే ఎనర్జీగా ఉండాలని అస్సలు లేదు. వాళ్ళు ఏది ఇష్టంగా తింటారో ఆ ప్రోటీన్ ఫుడ్ అంత వాళ్ళకు నచ్చిన విధంగా చేసి పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు. ఒక ఏజ్ వచ్చింది, ఒక 10 years 12 years వచ్చింది అంటే వాళ్ళే మనతో పాటు మింగిలైపోయి తినేస్తారనమాట. సో అన్నం ఖచ్చితంగా తినాలి అని అయితే రూల్ లేదు. అండ్ ఇంకొకరు అడుగుతున్నారు, అక్క 1.5 years నా బేబీకి ఎన్ని పౌడర్స్ చేసినా, ఎంత కష్టపడి చేసినా ఏమీ తినట్లేదు, ఓన్లీ షాప్స్ దగ్గర మూంగ్ దాల్ తింటుంది, మజా, బనానా, ఎగ్, మ్యాగీ, ఇవి తన ఫుడ్ ఎన్ని రకాలు చేసి అలసిపోయా, కొంచెం హెల్ప్ చేయండి ఈ విషయంలో, నా దగ్గర ఫీడింగ్ తీసుకుంటుంది, నా దగ్గర ఫీడింగ్ తీసుకుంటుంది. సో సి ఇప్పుడు నార్మల్గా నేనేమంటున్నానంటే, బేబీకి మనం ఏదైతే ఫుడ్ పరిచయం చేస్తామో అదే బేబీ తింటుంది, రైట్? మనం ఏదైనా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తేనే బేబీ అది తింటుంది. ఇప్పుడు బేబీ అంత బేబీ తెలియదు కదా, 1.5 years ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ హార్డ్లీ లైక్ 16 or 15 months. 15 months బేబీ చాలా చిన్న బేబీ అండ్ తనంత తను వేరే వాళ్ళు తింటుంది అంటే, తను ఇప్పుడు షాప్లోకి వెళ్తే నాకు ముందలు కావాలి అని అయితే తను ఏడవదు, రైట్? సో మనం ఏదైతే ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తామో దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది బేబీస్కి కూడా. మీరు ఫుడ్ మేబీ అది ఇంట్రడ్యూస్ చేశారేమో అందుకనే బేబీ అలా ఏడుస్తుంది. అండ్ మ్యాగీ ఇప్పుడు మనం మ్యాగీ టేస్ట్ చూపిస్తేనే బేబీకి తెలుస్తుంది అది మ్యాగీ అనేసి. మనం టేస్ట్ చూపిపోతే 1.5 years బేబీకి ఎలా అర్థమవుతుంది? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 years 5 years అయితే, సరే స్కూల్కి వెళ్తున్నారు, అక్కడ ఉన్న పిల్లల్ని చూసి ఆ ఫుడ్ని వాళ్ళు తీసుకుంటున్నారు అనుకోవచ్చు. మనం ఏదైనా అలవాటు చేస్తేనే బేబీస్ అలవాటు చేసుకుంటారు. సో మ్యాక్సిమం 99% హెల్దీ ఫుడ్ అలవాటు చేయండి. ఒక ఏజ్ వచ్చింది వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు అంటే ఆబ్వియస్లీ వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు, ఒక 10-20% వాళ్ళు వేరే ఫుడ్ తినడానికి నేర్చుకుంటారు. సో అట్లీస్ట్ మన దగ్గర ఉన్నప్పుడు అట్లీస్ట్ మ్యాక్సిమం హెల్దీ ఫుడ్ టేస్టెస్ కనుక బేబీస్కి చూపిస్తే వాళ్ళు కొంచెం అలాగే గ్రో అవుతారు. సో ఇంట్రడ్యూస్ సో మెనీ హెల్దీ ఫుడ్స్ ఫర్ ద బేబీస్. అండ్
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్ నేను చూపిస్తున్నాను ఎప్పుడు టెస్ట్ చేయాలి బేబీకి అని చెప్పేసి. సో ఫస్ట్ థింగ్ నేను చెప్తానండి, మనం ఏదైనా ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తున్నాము అంటే వీ షుడ్ నాట్ టెస్ట్ ఫర్ ద బేబీస్. మనం బేబీస్ని అస్సలు టెస్ట్ చేయొద్దు. సి ఇప్పుడు మీరు ఫ్లాష్ కార్డ్స్, నేను ఫ్లాష్ కార్డ్స్ వీడియో చేసిన తర్వాత మ్యాక్సిమం అందరు కూడా ఫ్లాష్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో నేను ఫ్లాష్ కార్డ్స్ వీడియో చేసి ఒక 1.5 మంత్ హార్డ్లీ అవుతుంది. సో ఈ 1.5 మంత్ మీరు నేర్పించి ఈ 1.5 మంత్లోనే ఈ మెసేజ్ ఇప్పుడు కాదండి, 1 మంత్ బ్యాకే వచ్చింది నాకు. ఈ 1.5 మంత్ నేర్పించి 1.5 మంత్లోనే బేబీని టెస్ట్ చేయాలి అనుకోవడం అది ఎంతవరకు కరెక్ట్? సో మనం బేబీస్కి ట్రైనింగ్ ఇద్దాం, ఫ్లాష్ కార్డ్స్ నేర్పిద్దాం. ఫస్ట్ మనం చెప్పుకుంటూ పోదాం, వాళ్ళే రియాక్షన్ ఇస్తారండి మనకు. అంటే వాళ్ళే ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం అనుకో, వాళ్ళే పిక్ చేసుకుంటారు. మనకు అర్థమైపోతుంది, అరే వీళ్ళకి అర్థమైపోతుంది ఈ విషయాలన్నీ అని చెప్పేసి. సో అప్పుడు మనం బేబీస్కి కొంచెం ఇంకా ఎక్కువగా ఇంకొక నెక్స్ట్ లెవెల్ నేర్పించవచ్చు అనమాట. సో మనం నేర్పించడం స్టార్ట్ చేసి ఒక 1 వీక్ 15 డేస్కే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం అది అస్సలు కరెక్ట్ కాదు. నేను ఆద్యకి 3 మంత్స్ నుంచి నేర్పిస్తే 8 మంత్స్ 6 మంత్స్ నుంచి తను ఇలా పిక్ చేయడం స్టార్ట్ చేసింది, కానీ 8 మంత్స్లో నాకు తెలిసింది తనకు వస్తుంది అని చెప్పేసి. అంటే దాదాపు ఆఫ్టర్ 5-6 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్, రైట్? సో వాళ్ళకి కొంతకాలం పోయిన తర్వాత అగైన్, అందరూ బేబీస్ అలా ఉంటారని నేను చెప్పట్లేదు ఇక్కడ. కొంతమంది బేబీస్ 2 మంత్స్కే రికగ్నైజ్ చేయొచ్చు, కొంతమంది బేబీస్ 1 మంత్కే రికగ్నైజ్ చేయొచ్చు, కొంతమంది బేబీస్ 1 ఇయర్కే రికగ్నైజ్ చేయొచ్చు. సో ఫాస్ట్ ఉండొచ్చు, స్లోగా ఉండొచ్చు. సో దాని మీద మీరు డిపెండ్ అయి ఉండద్దండి. మీ బాధ్యత ఏంటి? మీరు చెప్పడం, చెప్పుకుంటూ వెళ్ళండి, అంతే. రిజల్ట్ విల్ కమ్ ఆటోమేటిక్లీ. సో దాని గురించి మీరు ఏమీ ఆలోచించొద్దండి. సో ఎన్ని చూపించాలి ఒకటేసారికి? అక్క ఈ సెట్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ చూపించాను, మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ ఫ్లాష్ చాలా అడుగుతున్నారు ఇవి ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో, ఇంకా ఎక్కువ అడుగుతున్నారు. సో నేను దీనికి క్లియర్గా ఇవ్వాలి అనుకుంటున్నాను ఏంటి అంటే, సి ఫ్లాష్ కార్డ్స్ అన్నది మీరు 15 ఆర్ 20, నేనేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇలా 5 చూపించండి, వీక్లీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో సెట్ ఆఫ్ కార్డ్స్ చూపించిన తర్వాత ఒక 4 సెట్ ఆఫ్ కార్డ్స్ చూపించినాక మళ్ళీ రీక్యాప్ చేయండి అని నేను చెప్పాను మీకు. అది కేవలం ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్పాను. మీరు మీ బేబీకి ఎలా కంఫర్ట్ ఉందో, మీ బేబీ ఏ కేటగిరీ ఇష్టంగా చూస్తుందో వాటిని మీరు చూపించవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఇదొక రూల్ కాదు కదా, ఇన్నే చూపించాలి ఇన్నే చూపించాలి అని. నా బేబీకి ఇలా సెట్ అయింది, నేను చూపించానని మీతో చెప్పాను. సో అకార్డింగ్ టు దాట్ మీ బేబీకి ఎలా కంఫర్ట్ అయితే మీరు అలా చూపించుకోవచ్చు. సో దాని గురించి అయితే ఇన్నే చూపించాలని లేదు, మీకు మీ బేబీకి ఎంత కంఫర్ట్ జోన్ ఉందో అంతవరకు చూపించవచ్చు. అండ్ సీ సెక్షన్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సీ సెక్షన్ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ కంటిన్యూ అవుతుంది, మీకు ఉందాక మీది సీ సెక్షనే కదా అని అడిగారనమాట. సో సీ సెక్షన్ అవుతే కంపల్సరీ బ్యాక్ పెయిన్ వస్తున్నాయి, బాడీ పెయిన్స్ వస్తున్నాయి అనేది ఇట్స్ ఏ మిత్. సో సీ సెక్షన్ అయిన తర్వాత ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎందుకు లెగ్ పెయిన్స్ వస్తాయి, ఎందుకు నీ పెయిన్స్ వస్తాయంటే, ఎందుకు జాయింట్ పెయిన్స్ ఎక్కువ వస్తాయంటే, ఫస్ట్ నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను ఇంతకుముందు వీడియోలో కూడా. సీ సెక్షన్ అయిన తర్వాత చాలామంది పథ్యం, సో చాలామంది పథ్యం అని చెప్పేసి ఫుడ్ సరిగా తీసుకోరు, అంటే ప్రోటీన్ ఫుడ్ అలా తీసుకోరు అనమాట. రైస్, ఎల్లిపాయ కారం, రసం అన్నం, సో టమాటో కర్రీ అన్నం, ఎక్కువగా రైస్, ఉప్మా, ఇలా కార్బ్స్ ఎక్కువగా తీసుకుంటారు. సో అలా కార్బ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ ప్రోటీన్ కంటెంట్ తగ్గిపోతుంది. మన బాడీలో ప్రోటీన్ కంటెంట్ తగ్గిపోతే ఆబ్వియస్లీ పెయిన్స్ అన్నవి, స్ట్రెంగ్త్ అన్నది ఉండదు. సో దానివల్ల మీకు బ్యాక్ పెయిన్ అలా అన్నీ వస్తాయి. బట్ మేక్ ష్యూర్ యూ హ్యావ్ టు ఈట్ అ వెరీ గుడ్ ప్రోటీన్ ఫుడ్, అప్పుడే మనకి ఈ బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇలా అన్నీ ఉండవన్నమాట. సో మనం ప్రోటీన్ ఫుడ్ మంచిగా తీసుకోవాలి. అండ్ ఇఫ్ యు ఆర్ ఏ బ్రెస్ట్ ఫీడ్ మదర్, యూ హ్యావ్ టు కంటిన్యూ ద కాల్షియం ట్యాబ్లెట్ టిల్ యువర్ బ్రెస్ట్ ఫీడ్. మనం ఎంతవరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తామో అంతవరకు మనం కాల్షియం ట్యాబ్లెట్ అనేది వేసుకోవాలి. నేను ఇప్పుడు ఆద్యకి 1 ఇయర్ వస్తుంది, ఇప్పుడు డే ఆఫ్టర్ టుమారో మండేకి 1 ఇయర్ వస్తుంది ఆద్యకి, స్టిల్ ఐమ్ బ్రెస్ట్ ఫీడింగ్ హర్. అండ్ నేను నాకు ఎంతవరకు కంఫర్ట్ ఉంటే నేను అంతవరకు బ్రెస్ట్ ఫీడిస్తాను. అండ్ నేను కాల్షియం ట్యాబ్లెట్ స్టిల్ వేసుకుంటున్నాను. ఐరన్ ట్యాబ్లెట్ వచ్చేసి 6 మంత్స్ వేసుకున్నాను, వీక్లీ వన్స్ విటమిన్ D3 ట్యాబ్లెట్ వేసుకున్నాను, అండ్ నౌ ఐఎమ్ టేకింగ్ కాల్షియం ట్యాబ్లెట్ యాజ్ వెల్. సో మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి సప్లిమెంట్స్ తీసుకోండి, బికాస్ మనం బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉంటాం. అండ్ డైలీ ఫుడ్లో మనం కాల్షియం ఇంటేక్ సరిగ్గా ఉండొచ్చు, ఒకరోజు ఉండకపోవచ్చు. అండ్ ఐరన్ ఇంటేక్ సరిగ్గా ఉండొచ్చు, సరిగ్గా ఉండకపోవచ్చు. సో బెటర్ టు టేక్ సప్లిమెంట్స్, సో దట్ ఎందుకు ఏంటి అంటే మీరు వీక్ అవ్వకుండా ఉంటారు. మీరు పథ్యం చేస్తూ
ఏ సప్లిమెంట్స్ తీసుకోకుండగా మీరు బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నారంటే మీలో ఉన్న ఎనర్జీ అండ్ మీలో ఉన్న కాల్షియం మీలో ఉన్న ఐరన్ బ్రెస్ట్ ఫీడ్ నుంచి బేబీకి వెళ్ళిపోతుంది, అప్పుడు మీలో తక్కువైపోతుంది. సో దానివల్ల ఈ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలా సప్లిమెంట్స్ అన్నీ మీ డాక్టర్తో ఒకసారి మాట్లాడి ఇంక్లూడ్ చేసుకోండి అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోరీ బుక్స్ ఫ్లాష్ కార్డ్స్ ఎక్కడ పర్చేస్ చేయాలక్క? ఈ క్వశ్చన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ప్రతి వీడియోలో ఒక 3-4 times ఖచ్చితంగా ఉంటుంది, అందుకే ఈ రిపీట్ చేసుకున్నాను అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను స్టోరీ బుక్స్ వచ్చేసి ఎన్ఆర్బిట్ మాల్లో తీసుకుంటాను నేను, అదర్వైజ్ యూనివర్సల్ బుక్ స్టోర్లో తీసుకుంటాను. అండ్ ఇక్కడ క్యాంపర్ వ్యాన్స్ పెడతారు కదా నార్మల్గా, వ్యాన్స్ ఇట్లా గల్లీ దగ్గర అక్కడ కూడా పెట్టి బుక్స్ అమ్ముతారు కదా అక్కడ కూడా తీసుకుంటాను. మీరు ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చు బుక్స్ అనేవి, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. బట్ నేను తీసుకున్న బుక్స్లో సిమిలర్గా ఉన్న బుక్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను, ఆన్లైన్ లింక్స్. మీకు ఒకవేళ అక్కడ స్టోర్స్ అలా అవైలబుల్గా లేకపోతే ఒకసారి ఆ లింక్స్ చెక్ చేయండి. నేను స్టోరీ బుక్స్ వీడియో నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోలోకి వెళ్ళి ఒకసారి బుక్స్ చెక్ చేయండి. అండ్ బేబీకి కర్డ్ పెట్టచ్చా అని అడిగారు. ఎస్, బేబీకి అబ్సల్యూట్లీ కర్డ్ పెట్టచ్చు. ప్రోబయాటిక్స్ ఇట్స్ వెరీ హెల్దీ. అండ్ మా బేబీకి ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ ఫీవర్ వస్తున్నాయక ఎలా చెప్పండి? సో బేబీకి కోల్డ్ కాఫ్ ఫీవర్ ఇవన్నీ కూడా మనం పెట్టే ఫుడ్ వల్ల రాదండి. సో ఎవరికైతే వస్తుందో ఇంట్లో వాళ్ళకి కానీ, ఈవెన్ మన బేబీ ఎవరితోనైనా ఆల్రెడీ కోల్డ్ ఆర్ కాఫ్ ఉన్న వాళ్ళతో మన బేబీ ఇంట్రాక్ట్ అయితే కంపల్సరీ బేబీకి తొందరగా పాస్ అయిపోతాయి ఈ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫీవర్ కానీ వైరస్ అనేది చాలా తొందరగా పాస్ అయిపోతుంది అనమాట. సో బెటర్ వాళ్ళందరికీ మన బేబీస్ని కొంచెం దూరంగా ఉంచాలి. ఎవరికైనా వస్తే వాళ్ళ దగ్గర మన బేబీ ఉంటే, లేదా మనకే వస్తే మన దగ్గర బేబీ ఉంటేనే బేబీకి వస్తుంది, అదంతా కదా బేబీకి అయితే రాదు. ఒక్కసారి మీరు ఒకవేళ మీ బేబీకి వచ్చింది అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళతో ఎవరితో కాంటాక్ట్ అయిందో ఒకసారి చూసుకోండి. సో అలా బేబీని కొంచెం దూరంగా ఉంచండి అంతే. అండ్ ఇంతేనండి ఇంకా ఈ వీడియోకి నేను తీసుకున్న క్వశ్చన్స్ అయితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో తర్వాత మీకు వచ్చేసి ఆద్య బర్త్డే వీడియోస్ అయితే లైన్గా వస్తాయి, ఒక 4-5 వస్తాయి. అంటే మేము కొంచెం దానికి నేను బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇస్తున్నాను అండ్ డెకరేషన్ ఎంత అయింది మా బడ్జెట్లో నేను ఎలా చేస్తున్నాను, సో మా అవుట్ఫిట్ డీటెయిల్స్ కానివ్వండి అండ్ సి ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ ఏంటంటే అలా చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక చిన్న ఐడియా అయితే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అనమాట. సో వాచ్ ద వీడియోస్, అన్ని వీడియోస్ కూడా వాచ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.